అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ సీఎం ఎవరనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ నూతన ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ ముమ్మర కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎంని ఇవాళే ప్రకటిస్తామని ఏఐసీసీ చీఫ్ ఖర్గే క్లారిటీ ఇచ్చారు. సాయంత్రం లోపు ముఖ్యమంత్రిని ప్రకటిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా మంత్రివర్గంలో సీనియర్లకే సుముచిత స్థానం కల్పించనున్నారు. ఇక లోక్సభ ఫలితాల తర్వాతే పూర్తి స్థాయిలో కేబినెట్ ఏర్పాటు కానుందని టాక్ వినబడుతుంది. ఇప్పటికే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. నిన్న సుమారు గంటపాటు కొనసాగిన సీఎల్పీ సమావేశంలో కొత్త లీడర్ ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించారు. ఏకవాక్య తీర్మానాన్ని ఖర్గేకు అప్పగించినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ వైపే మొగ్గు చూపారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అటు పరిశీలకుల నివేదికపై సోనియా, రాహుల్తో ఖర్గే చర్చించనున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలతోనూ హైకమాండ్ మాట్లాడనుంది. తెలంగాణ సీఎం పై ఢిల్లీలో జరుగుతున్న కసరత్తుపై మరణ వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అడిగి తెలుసుకుందాం. టీఎస్ఆర్, తెలంగాణ సీఎం ఎవరనే దానికి ఇవాళ ప్రకటించనున్నట్లు సమాచారం, వివరాలేంటి? శ్రీవిద్య, ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం, సిఎల్పి నేత తదుపరి ఎవరనేది ఇవాళ ప్రకటించబోతుంది. కొద్దిసేపటి క్రితమే పార్లమెంటు సమావేశాలు హాజరయ్యేటందుకు వెళ్లే ముందు మల్లికార్జున ఖర్గే కూడా మీడియాతో మాట్లాడుతూ ఇవాళ తదుపరి తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి కాసేపట్లోనే ఖర్గే నివాసంలో కానీ పార్లమెంట్లో కానీ ఇప్పటివరకే మనం చూసినట్లయితే నిన్న కూడా ఫలితాలు వచ్చిన తర్వాత ఏఐసీసీ పరిశీలకులు కానీ ఇన్ఛార్జి మాణిక్యవ ఠాక్రే కానీ అదేవిధంగా తెలంగాణ స్క్రీనింగ్ కమిటీకి వ్యవహరించినటువంటి మురళీధరను వీళ్ళందరూ కూడా పరిశీలకులుగా అక్కడ వెళ్ళారు. హైదరాబాద్లో ఎమ్మెల్యేల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు. సిఎల్పి నూతన సిఎల్పి నేత ఎన్నికకి ఏకగ్రీవ తీర్మానం చేస్తూ అధిష్టానానికి నిర్ణయాన్ని పెట్టింది. అదే సందర్భంలో పరిశీలకులందరూ కూడా ఎమ్మెల్యేలతో వాళ్ళ నుంచి వన్ టు వన్ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలందరూ కూడా సేకరించారు. ఈ సమావేశాలకు హాజరైనటువంటి ఏఐసీసీ పరిశీలకుడు ఒకరు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం తమ అభిప్రాయ సేకరణలో దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డినే తదుపరి ముఖ్యమంత్రిగా తమ ఛాయిస్గా వాళ్ళు చెప్పినట్టుగా ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొన్నటువంటి ఏఐసీసీ పరిశీలకుడు ఒకరు నాతో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఓవరాల్గా ఎమ్మెల్యేల అభిప్రాయంగా ప్రకారంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 50 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు 64 మందిలో మొత్తంగా 50 మందికి పైగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పేరుని మాత్రమే సూచించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడినటువంటి నివేదికని పరిశీలకులు మరి కాసేపట్లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి సమావేశం కాబోతున్నారు. వాళ్ళు ఆ నివేదికని మల్లికార్జున ఖర్గేకి అందజేస్తారు. మల్లికార్జున ఖర్గే ఆ తర్వాత రాహుల్ గాంధీకి కూడా మల్లికార్జున గాంధీ నివాసానికి వస్తారు. ఆయనతోటి కూడా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీతో కూడా ఇవాళే మాట్లాడి దీనికి సంబంధించిన ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అభ్యర్థానికి సంబంధించి, ఆయన ప్రకటించడానికి సంబంధించి ఇప్పటికే కింది స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చే కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ ముఖ్యులు కూడా దాదాపు రాహుల్ గాంధీ సహా ఆల్మోస్ట్ అందరూ ఏఐసీసీ ముఖ్యులు ఎవరిని కదిలించినా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇదే అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేటువంటి అభిప్రాయాన్ని ఏఐసీసీ ముఖ్యులు మెజారిటీ నేతలందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి గత రాత్రి 11:30 సమయంలో కూడా ఒక కీలక నేతని ఈ అంశానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుంది సిఎల్పి నేత అనే అభిప్రాయానికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ జరిగింది. రేపు సోనియాతో సమావేశం తర్వాత ప్రకటన వెలువడవుతుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో సాంప్రదాయకంగా పద్ధతి ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవడం, వీటన్నిటి ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో భాగంగా మాత్రమే అభ్యర్థిత ప్రకటన ఆలస్యమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ కీలక నేత కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రకటన ఇవాళ ఏఐసీసీ చేసేటువంటి అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇతర కీలక నేతలకు సంబంధించి ఇచ్చేటువంటి బాధ్యతలతోటి ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి సంబంధించి స్థూలంగా ఓవరాల్గా ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం మాత్రం ఏఐసీసీ
ముఖ్యంలో ఉంది. దానికి సంబంధించి ఎటువంటి ఎక్కడా కూడా అనుమానానికి కానీ వేరే రకానికి కానీ ఆస్కారం ఉన్నట్టుగా నాకు మాత్రం ఢిల్లీలో మాట్లాడినటువంటి ఏఐసిసి ముఖ్యులు కానీ అక్కడికి వెళ్ళినటువంటి హైదరాబాద్ వెళ్ళినటువంటి ఏఐసిసి పరిశీలకులు చెప్పినటువంటి అభిప్రాయాలు కానీ ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాల ఆధారంగా కానీ రేవంత్ రెడ్డి విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతన్ని దాదాపు ఖరారైనట్టుగానే చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. అదే సందర్భంలో మనం చూసినట్లయితే ఇప్పటివరకు సీఎల్పీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి సంబంధించి ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్లను కూడా వాళ్ళకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకి ఏఐసీసీలో ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాలు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం ముఖ్యమంత్రితో పాటు ఈ దఫా లోక్సభ ఎన్నికల వరకు కూడా కేవలం ముఖ్యమంత్రి అదేవిధంగా ఇద్దరు లేదా ముగ్గురు డిప్యూటీ సీఎంలతో పాటు కొద్దిమంది మాత్రంతోటే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయి మంత్రివర్గం మాత్రం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో పాటు రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ లోక్సభ స్థానాలను తెలంగాణ నుంచి గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకి నాయకత్వం కూడా ఆ దిశగా పనిచేయడం కోసం ఆ తర్వాతనే లోక్సభ ఫలితాల తర్వాతనే పూర్తి స్థాయి మంత్రివర్గానికి ఏర్పాటు ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వంతో పాటు ఎస్టీగా సీతక్క అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క అదేవిధంగా ఓబీసీలకు కూడా ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ముగ్గురు ఓబీసీలకు సంబంధించి మరి పొన్నం ప్రభాకర్క మరి వేరే ఎవరికి అవకాశం ఇస్తారనేది చూడాలి. కానీ ఈ మూడు సామాజిక వర్గాలకు మాత్రం ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం కూర్పుని కసరత్తుని ఇవాళని పూర్తి చేయబోతున్నారు. ఇవాళ ఏ క్షణమైనా సరే రాత్రికి సోనియా గాంధీతో మల్లికార్జున ఖార్గే భేటీ కానీ ఇవన్నీ ఈ సంప్రదింపుల ప్రక్రియ అన్నీ పూర్తి చేసి కూడా ఇవాళే ప్రకటన చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ టీఎస్ఆర్ ఫర్ ద అప్డేట్స్.